ఇప్పుడు మనం టాంజరిన్ యాప్లో రివ్యూ ట్రాకర్ అనే ఫామ్ ఎప్పుడు ఉపయోగిస్తామో తెలుసుకుందాం. ఈ రివ్యూ ట్రాకర్ అనే ఫామ్ సాధారణంగా సమీక్ష సమావేశాల సమాచారాన్ని పొందుపరచడానికి, రిపోర్ట్ చేయడానికి ఉపయోగిస్తాం. రివ్యూ ట్రాకర్ అనే బటన్ మీద మీరు ప్రెస్ చేస్తే మీకు కొన్ని ప్రశ్నలతో ఉన్నటువంటి ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఆ స్క్రీన్లో మీరు ఏ స్థాయిలో ఈ సమావేశం జరుపుతున్నది, అది జిల్లా స్థాయిలోనా మండల స్థాయిలోనా క్లస్టర్ స్థాయిలోనా అన్నది ఎంచుకోవాలి. ఉదాహరణకి నేను క్లస్టర్ అని ఎంచుకుంటున్నాను. ఆ క్లస్టర్ ఏ పరిధిలోకి వస్తుంది అనేది తర్వాత ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఏ జిల్లా, ఏ మండలం, ఏ క్లస్టర్ అనేది నేను ఎంచుకున్నాను. తర్వాత ఏ రోజున ఈ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నామో అది నోట్ చేస్తారు. ఇది టాంజరిన్ ఉపయోగించి ఆటోమేటిక్గానే సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఎంతమంది పార్టిసిపెంట్స్ ఆ మీటింగ్ అటెండ్ చేస్తున్నది కూడా నోట్ చేశాక ఆ సమీక్షా సమావేశంలో చర్చించిన కీలక అంశాలు, వాటి గురించి తీసుకున్న నిర్ణయాలు ఏవైనా ఉంటే ఆ నిర్ణయాలు మీరు ఈ ఖాళీలో నోట్ చేస్తారు. ఆ తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తారు.